అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభము, కాని పశ్చాత్తాపపడటము మనకు సాధ్యపడదు. ప్రేమపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా. సంపూర్ణమై శ్రీ దివ్య చిత్తమే నిన్ను నడిపే జీవితమే నూతన మార్గము. పూర్ణమై సంపూర్ణమై శ్రీ దివ్య చిత్తమే నిన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు చిన్నాలు జనమైన
ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో సందర్భంలో మా పెద్దబ్బాయి చిన్న తప్పు చేస్తే ఆ తప్పు చేసినప్పుడు ఏం తప్పు కాదు డబ్బులు తీసుకెళ్ళి వేరే వాడికి ఇవ్వమని చెప్పాను నేను 50,000 రూపాయలు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వమంటే వాడు ఏం చేశారంటే దాంట్లోంచి 10,000 వాడేసుకుని చెప్పాలా ఆ 10,000 ఇవ్వాలని చెప్పేసి అవతలడు ఫోన్ చేసినప్పుడు ఆ కారులోనే ఉన్నాడు ఆడు తోలుతున్నాడు నేను పక్కన కూర్చున్నా వాడిని అనలేక కొట్టలేక నా చేతితో నేనే 2 చెంపలు వాయించుకున్నా ఇది నిజం కావాలంటే అడుగు కనపడినప్పుడు నీకు బుద్ధి రాదురా నాది బుద్ధి తక్కువని నేనే బుద్ధి తక్కువని నేనే సన్నవచ్చని నేనే పనికి మనలోని నిన్నట్ట పెంచాను ఆ శిక్ష నీకు కాదు నాకేనని చెంపల 2 చెంపలు వాయించుకున్నాను నేను నిజం యథార్థం ఇది ఎందుకు అలా అయ్యాడు అంటే ఉన్నాళ్లే వెళ్తున్నాళ్లే చూస్తున్నాళ్లే అనుకున్నాం కానీ వాడేసే తప్పటడుగుని గమనించలేకపోయాం గనక తప్పెవరదంటే నాదే ఎవరదండి అందుకని అన్నాడు బాలుండికి నడవలసిన త్రోవలను నేర్పము హల్లెలూయా ప్రయోజకుడు అవ్వాలి అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా కష్టపడాలి కష్టపడాలా వద్దా చెప్పండి హల్లెలూయా నిజమే కదా చెప్పండి నేను ఒక సందర్భం చెప్తాను మా నాన్నగారికి నేను ఒక్కడే కొడుకునప్పుడు ఆయన ఆస్తి ఏమీ ఇవ్వలేదులే ఆయన దగ్గర లేదు ఇవ్వటానికాడ ఆయన కష్టపడి పెంచాడు అంతవరకే పెళ్లి చేశాడు కానీ నేను ప్రయోజకుడైన తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాల్లో కాంట్రాక్ట్ వర్కులు చేయటం మొదలుపెట్టినప్పుడు నేను చెప్పేవాడు కదా ఆయనకి మమ్మల్ని ఎలనిచ్చి సల్లగా అక్కడికి వచ్చి కూర్చునేవాడు ఎందుకో తెలుసా ఆయన ఎవరనుకున్నారండి ఈ బిల్డింగ్ కట్టేది ఎవరనుకున్నా నా కొడుకు ఈ రోడ్డు వేసి తేపుతుంది ఎవరనుకున్నా ఆయన నా కొడుకే అందుకే వచ్చా నేను దేవుని స్తోత్రం గర్వంగా చెప్పుకునేవాడు వచ్చి ఏమని చెప్పుకున్నాడు అండి అంటే ఏంటి ఆయన అర్థం ఏంటి నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు కాంట్రాక్టర్ అయ్యాడు డాక్టర్ కొన్నాడు ఏమండి పనివాళ్ళని పెట్టుకున్నాడు పని చూపిస్తున్నాడు 10 మందికి భోజనం పెడుతున్నాడు ఆయనే నా కొడుకే మళ్ళీ నా ఎదురుకుండా నన్ను తిట్టేవాడు నా ఎదురు నన్ను తిట్టేవాడు బయటకు వెళ్ళి చెప్పేవాడు అంటే ఆయన ఎవరనుకుంటారనే మా అబ్బాయే దేని స్తోత్రం అంటే ఎవరికి పేరు వచ్చింది
రేపొద్దున మీరు చదువుకుని ప్రయోజకం అయ్యి ఒక ఉద్యోగం, ఏ నర్సు, ఏ డాక్టరు, లేదా ఏ ఇంజనీరు, లేదా ఏ టీచరు అయితే ఎవరు పిల్లోడు అంటారు? ఏమంటారమ్మా? రమేష్ గారు అమ్మాయి అంటారా? బాలసంగారు అమ్మాయి అంటారా? అమ్మా, దేవి స్తోత్రం. ఎవరు అమ్మాయి అంటారండి? శైలు ఎవరు అమ్మాయి అంటారు? నాగభూషణ కూతురు అని చెప్తాడా, లేదా బాలసంగారు కూతురు అని చెప్తావా? ఆయన ఎవరండి? ఆయన మా హాస్టల్ వార్డెను. ఆయనే ఉందండి. నా కన్నది మా నాన్న, పెంచింది మా నాన్న. నేను ఈ స్థితికి వచ్చానంటే ఎవరి వల్ల అంటే, ఎవరి వల్ల? మా నాన్నే. మీ నాన్న గురించి చెప్తావా? మా నా నా గురించి చెప్తావా? చెప్పావు. ఎవరి గురించి చెప్తావా? దేవుని స్తోత్రం. సన్నాపు ఎవరు? సన్నాపు ఎవరండి? తమ్ముడు ఎవరు సన్నాపు? తండ్రి పేరేంటి? మై సన్నాప్ దావీదు. అవునా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నీవు చదువుకున్నా నీ తండ్రికి పేరు, ఉద్యోగం వచ్చినా నీ తండ్రికి పేరు, నువ్వు సంపాదించినా నీ తండ్రికి పేరు, నువ్వు ఏం చేసినా నీ తండ్రికే పేరు. ఎందుకంటే నీ తండ్రి నిన్ను అలా పెంచాడు గనక. హల్లెలూయా. తల్లివడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా, తల్లి వడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, నీ ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, నీ ఒదిగి తినయ్యా, తల్లి వడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా, తల్లి వడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువలయ్యా, నీ హస్తం విడువలయ్యా, భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిచేది ప్రేమతో నడిపి కలివడిలో కవలించే కవలేని తండ్రిని వడిలోని ఒదిగి తినయ్యా, కలివడిలో కవలించే కవలేని తండ్రిని వడిలోని ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా. హల్లెలూయా. ఒక ఊర్లో ఒక సహోదరికి వివాహం అయింది. వివాహం అయినాక నలుగురు బిడ్డల్ని కంది. ఆ నలుగురు బిడ్డలను కన్న తర్వాత భర్త చనిపోయాడు. అందరూ చిన్న 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 పిల్లలే. ఒకడు కూడా చేతికొచ్చిన లేడు. 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, సంవత్సరం వాళ్ళే అందరూ. ఆ తల్లి ఈ రోజులైతే మళ్ళీ రిపీట్ చెప్పను కానీ, స్త్రీలు బిడ్డల్ని సరిగ్గా పట్టించుకోవట్లా. మీరు పిల్లల్ని పట్టించుకుంటే నీ పిల్లలు అసలు నిన్ను మర్చిపోరు. హల్లెలూయా. ఆ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచింది. నలిగిపోయింది, ప్రయాసపడింది, ఆ కాకిలాగా కాపాడుకుంది. ఏమండి, వాళ్ళని ప్రయోజకులను చేసింది. వాళ్ళు చదువుకున్నారు. ఈరోజు 4 ఉద్యోగాలు చేస్తున్నారు. దేవుని స్తోత్రం. తప్పటడుగు వేసినా ఒప్పుటడుగు వేసినా నా పిల్లల కోసం మళ్ళీ నేను పెళ్లి చేసుకోను, నా పిల్లల్ని పెంచుకుని పెద్దవాళ్ళని చేసుకుంటాను, రేపు నన్ను చూసినా చూడకపోయినా నా పిల్లలు నేను పెంచానని ఒక గుర్తింపు ఉంటే చాలనుకుంది. పెంచి పెద్ద చేసింది.
నలుగురు ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నారు. హల్లెలూయా. నలుగురు ప్రయోజకులు అయ్యారు. ఎవరి దీవెనలతో, ఎవరి దీవెనలతో, ఎవరి కాపుదలలో, ఎవరు ఇంట్రెస్ట్ చూపించారండి చెప్పండి, ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు? నీ తల్లి నీ కోసం ఎంత నలిగిపోతుందో, ఎంత ప్రయాసపడుతుందో తెలుసుకో. తల్లి ఏదో చిన్న తప్పు చేసిందని ఆ తల్లిని పట్టుకుని పదే 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 నొక్కి మాట్లాడే కంటే నా తల్లి నా కొరకే ఈ తప్పు చేసిందన్న విషయం మరి గుర్తుపెట్టుకో. నా కోసమే నా తల్లి ప్రయాసపడిందన్న విషయం గుర్తుపెట్టుకో. నా కోసమే నా తల్లి నలిగిపోయిందన్న విషయం గుర్తుపెట్టుకో. నా కోసమే నా తల్లి తనకున్న సౌఖ్యాన్ని, తనకున్నటువంటి సంతోషాన్ని, తనకు కావలసినటువంటి విడిచిపెట్టి నా కోసం నలిగిపోయిందని గుర్తుపెట్టుకున్న ప్రతి బిడ్డ తల్లి కష్టం గుర్తొచ్చుద్ది. దేవుని స్తోత్రం. చెప్పమంటారా, ముగించమంటారా? హల్లెలూయా. నిజం ప్రియులు గమనించండి, ఎంత గొప్ప స్థానం అంటే తల్లిదండ్రులది. అది ఈ భూలోకంలో కానీ ఎక్కడ ఏమండి, దేవుళ్ళు కూడా తల్లిదండ్రులు అయ్యా ఉన్నారండి చెప్పండి, ఉన్నారా లేదా చెప్పండి. యేసు ప్రభువుకు తండ్రి లేడా, తల్లి లేదా, ఉందా లేదా చెప్పండి. తల్లి మరియమ్మ గారు, తండ్రి యెహోవా దేవుడు ఉన్నాడా లేడా చెప్పండి. అబ్రహాముకు తల్లిదండ్రులు ఉన్నారా లేరా, ఇస్సాకు తల్లిదండ్రులు ఉన్నారా లేరా, యాకోబు తల్లిదండ్రులు ఉన్నారా లేరా, యేసుబు తల్లిదండ్రులు ఉన్నారా లేరా. హల్లెలూయా. అన్ని దేవతల దగ్గరికి వెళ్ళి, అన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఉన్నారా, ఉన్నారా లేరా చెప్పండి. దేవి స్తోత్రం. వాళ్ళు కూడా ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వాళ్ళే. దేవి స్తోత్రం. అంటే ఈ పిల్లలు అభివృద్ధి చెందడానికి ప్రధాన సూత్రధారులు ఎవరంటే తల్లిదండ్రులే. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం అంటాడు, మీరు చూడొద్దులే కానీ తల్లి బిడ్డల విషయంలో చెప్పిస్తే కొంపలో కూలిపోతాయి అంట. తండ్రి ఆశీర్వదిస్తే పిల్లలు ఆశీర్వదించబడతారు. వారిని బట్టే దేవుడు కూడా ఒకటి, తండ్రి ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. యాకోబుకి ముందు తండ్రి ఆశీర్వాదం వచ్చింది, తర్వాత దేవుని ఆశీర్వాదం వచ్చింది. వచ్చిందా రాలేదు చెప్పండి. ఎస్తేరికి మొర్దెకాయి యొక్క కాపుదల, తర్వాత దేవుని కాపుదల వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు ప్రయోజకులు అవ్వాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, నువ్వు రేపొద్దు నీ పెళ్ళైనా కానీ పిల్లలు పుడతారో పుట్టక మానరో, నీ పిల్లలని పెంచడానికి నువ్వు ఇప్పటి నుంచి క్రమశిక్షణ నేర్చుకో. నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవలసిందంతా మంచే కానీ చెడు మాత్రము కాదు. హల్లెలూయా. అవునా కదా చెప్పండి. నేర్పో. సిగరెట్లు కాదు, గుట్కా ప్యాకెట్లు కాదు. వాడి ప్యాకెట్లు తెమ్మంటే వీడి ప్యాకెట్ తెచ్చుకుంటాడు, వాడి సిగరెట్ తెమ్మంటే వీడి సిగరెట్ తెచ్చుకుంటాడు, వీడి ముందు తెమ్మంటే మూత ముందు తాగాలనుకుంటాడంట. ఎంత అండి, మా నాన్న రోజు సీసా తాగుతుంది, నేను మూత తాగితే ఏమైందని ఖాళీ తీసి ఉంచుకుని మరీ తాగుతూ మొదలెడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరు నేర్పిస్తున్నారు? నడక నడత నేర్పేవాడు ఎవరో ఏమన్నా చెప్పండి, ఎవరో? హల్లెలూయా. తండ్రిని బట్టి పిల్లల యొక్క క్షేమాభివృద్ధి. దావీదు గొప్పవాడు అవటానికి యెషయాకి పుట్టాడు. ఎక్కడ పుట్టి ఎవరు పుట్టాడండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునా, యేసు ప్రభువుల వారు ఏ గోత్రం నుంచి వచ్చాడు? ఆ గోత్రమేనా కదా చెప్పండి. ఏ గోత్రం నుంచి వచ్చాడండి? ఏ గోత్రం అది? దావీదు గారి గోత్రమే కదా. దావీదు గారి గోత్రం ఏంటి? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ప్రైజ్ ద లార్డ్. ఎస్, ఎక్కడి నుంచి పుట్టిందండి? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. హల్లెలూయా. ఏమండి, తాత ముత్తాతల యొక్క వంశావళిని బట్టే నీ వంశం అభివృద్ధి అవుతుంది. ఇది శాస్త్రం ఉంది కనుక గమనించండి. ప్రతి ఒక్కరూ కూడా పిల్లల గురించి కేర్ తీసుకోవడానికి ముందు ప్రయత్నం చేయి. మా దగ్గర డబ్బులు లేవు అందుకనే చదివించలేకపోయాం, మా దగ్గర డబ్బులు లేవు సోమత లేదు అందుకే పనిలో పెట్టాం, మా దగ్గర సోమత లేదు అందుకే హాస్టల్లో పెట్టాం, మాకు సోమత లేదు అందుకే పిల్లల్ని ఏమండి పనికి తీసుకెళ్తున్నాం. అంటే నువ్వు మట్టి పిసుకోవాలి, నీ పిల్లలు కూడా మట్టి పిసుకోవాలా? నువ్వు నౌకరు చేయాలి, నీ పిల్లలు కూడా నౌకరే చేయాలా? నువ్వు పనికి రాకుండా పోయావు, నీ పిల్లలు కూడా పనికి రాకుండా పోవాలా? దేవుని స్తోత్రం. వద్దో, మారాలి. జనరేషన్ మారాలి, ఆలోచన మారాలి, విధానం మారాలి. బిడ్డలకి ప్రధానమైన స్థలాన్ని నీవు ఇవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నీ పిల్లలు నీకంటే గొప్పవారు, బలవంతులవుతారు. హల్లెలూయా.
ముగిస్తానండి. గమనించండి, ఈరోజు నీ విన్నే సందేశంలో ఏమనిపించింది నీకు? నీ పిల్లల గురించి ఒక్కసారి ఆలోచన చేస్తావా? చేస్తావా? దేవి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడున్న పిల్లలందరికీ దీక్ష మాలయ్యాల్సినంత అవసరమేమీ లేదు. వేసినా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టమైతే చేస్తారు, లేకపోతే లేదు. కానీ మొత్తం భుజాన్ని వేసుకుని గుడి పండుగ వస్తే 50,000 రూపాయలు బట్టలు కొని, మళ్ళీ దీక్ష వేసుకుంటామంటే 20,000 రూపాయలు 30,000 రూపాయలు బట్టలు కొని, అందరి ఒకే బిడ్డలుగా, ఎవరిలో హెచ్చు తగ్గులు లేకుండా, ఎవరికి తక్కువ ఎక్కువ లేకుండా, అందరికీ సమపాళ్ళగా చూసుకుంటూ వెళితే ఎవరిలో భేదము రాకుండా చూసుకోవాలన్నది నా ఉద్దేశం. నా దగ్గర ఉన్నంత వరకు నేను ఒకటే మాట చెప్పిన, వాళ్ళు ఎవరయ్యా అంటే నా పిల్లలే. బాధ్యత ఉంది నాకు పోషించాల్సిన బాధ్యత ఉంది, పెంచాల్సిన బాధ్యత ఉంది, దండించాల్సిన బాధ్యత ఉంది, క్రమశిక్షణ పెట్టాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దేవుని స్తోత్రం. బాధ్యత లేనివాడు ఏమండి ఏ పని చేయలేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాధ్యత లేనివాడు ఏ పని చేయలేడు. నువ్వు ఏదైనా పని చేసావంటే బాధ్యతతో చేయి. వెనకాల ఉన్నటువంటి నీ కుటుంబాన్ని గురించి ఆలోచించు. చాలామంది మగవాళ్ళు ఆ మాట కూడా చూపించి నేను ముగిస్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు వాడి కష్టార్జితున్న వాడు నిశ్చయముగా అనుభవించునని రాయబడి ఉంది. చదవండి కావాలంటే 128వ కీర్తనలో ఏమండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును టాపీ పనికి వెళ్తాడు, వడ్రింగ్ పనికి వెళ్తారు, సెంట్రింగ్ పనికి వెళ్తారు, ఏమండి సిమెంట్ బొచ్చులంతకి వెళ్తారు, కూలి పనికి వెళ్తారు, ఏమండి పనులన్నిటికి వెళ్తారు, చెయ్యని పని లేదు అన్ని పనులకి వెళ్తారు. పనికి వెళ్ళిన తర్వాత నిశ్చయముగా నీ కష్టార్జితము నీవు అనుభవిస్తున్నావా? నీ పిల్లలకు పెడుతున్నావా? అందులో నుంచి 200 సీసా నీకు ఒక్కడికే. అదేనండి ఏమన్నాడే, రోజంతా కష్టపడి పొల్లు ఒళ్ళు పులిసిపోయిందండి, నేను ఎప్పుడు తగ్గాలంటే తాగాలగా, అందుకే 200 రూపాయలంటే సీసా కూరని తాగా. తర్వాత ఏం చేశా? బిర్యానీ తిన్నా. తర్వాత ఏం చేశా? పెట్టి సిగరెట్లు కొన్నా. తర్వాత ఏం చేశా? గుట్కా ప్యాకెట్ కొన్నా. తర్వాత ఏం చేశా? ఇంటికి వచ్చి చూసుకుంటే ఎంత ఉన్నాయి? 200 ఉన్నాయంట. ఎంతండి? 200 చాలండి మాకు. ఏంటండి మళ్ళీ దాంట్లో నిమిక్రి ఉంది చూసి వినండి. ఆ నిమిక్రి విన్నారా మీరు? ఎప్పుడైనా విన్నారా? ఆ 200 మాకు అంటే అర్థం ఏంటి? దాంట్లో కూడా మళ్ళీ నాకు వాటర్ ఉందని అర్థం. దేవుని స్తోత్రం. 800 రూపాయలు 600 ఖర్చు పెట్టాడో, లేకపోతే 500 ఖర్చు పెట్టాడో, 200 ఇచ్చుకొచ్చి ఇంటికి వచ్చి అంటాడో, 200 చాలండి మాకు, నేను మా ఆవిడ మా పిల్లలకి సరిపోతే అంటే మళ్ళీ నువ్వు కూడా. దేవుని స్తోత్రం. తాగింది చాలా, తిన్నది చాలా, ప్యాకెట్లు నవ్వులింది చాలా, ఏమండి తూలుకుండా వచ్చి పరువు పోగొట్టుకున్నది చాలా, ఇంటికి వచ్చినాక 200 ఇచ్చా ఏం చేశా నువ్వు, 200 ఇచ్చా ఏం చేశా నువ్వు, 200 ఇచ్చా తే ముందు బయటికి దా. హల్లెలూయా. 200 రూపాయలు తెచ్చి పెళ్ళ మీద పెద్ద పెత్తనం చేస్తున్నాడు. ఈమె రోజంతా పొద్దున్నే వెళ్ళి పనిచేసి కష్టపడి 400 తెచ్చి పాలోడు కట్టి కరెంటు బిల్లు కట్టి ఏమండి పిల్లలకు కావాల్సి కొని బుక్స్కి ఇచ్చి ఛార్జీకి ఇచ్చి ఏమండి ఆ డబ్బంతా అవ చేసుకుని వచ్చి ఇంటికాడ కూర్చొని కష్టపడి చూస్తుంటే 200 ఇచ్చా మర్యాదగా చూపించిన లెక్క లేకపోతే నీకు ఇవాళ ఉంది. ఎటువంటి తండ్రి అంటావు? ఈ తండ్రి వల్ల ఎవడికి లాభం? బ్రాందీ కొట్టోడికి లాభం, సిగరెట్ షాపోడికి లాభం, గుటకా కంపెనీ లాభం, కనుకున్న పిల్లలకి ఏ లాభమో లేదో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మారు, నీ బిడ్డ గురించి ఒక్క నిమిషం ఆలోచన చేయి. నీ బిడ్డ కళ్ళగంటుంది నేను డాక్టర్ని అవ్వాలని, నీ బిడ్డ కళ్ళగంటుంది నేను టీచర్ని అవ్వాలని, నీ బిడ్డ కళ్ళగంటుంది నేను ఇంజనీర్ని అవ్వాలని, నీ బిడ్డ కళ్ళగంటుంది నేను మంచి ఎంప్లాయ్ అవ్వాలని. ఆ బిడ్డ ఆ స్థితికి వెళ్ళాలంటే నువ్వు కష్టార్జితం నీ ఒక్కడిగా పోటు చేసుకుంటే నీ బిడ్డకి భవిష్యత్తు ఎవడెత్తాడో. అలాంటప్పుడు నువ్వు కనుక్కున్నది ఎందుకో?
కామంతో కన్నావా, కోరికతో కన్నావా, సుఖపడి కన్నావా? నో, బాధ్యతగా కంటే నీ బిడ్డ బాధ్యతగానే పెంచాల్సిందే. దేవుని స్తోత్రం. అందరి గారు నిజమా కదా చెప్పండి? బాధ్యత ఉన్నవాడు ఆడు బంధము కలిగి ఉంటాడు. బంధము కలిగి ఉన్నవాడు ఎంత బాధైనా భరిస్తాడు. దిగమింగుతూ ఉంటాడు, దిగమింగుతూ ఉంటాడు. వెళ్ళిపోయిన కొడుకు కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ వెళ్ళిపోయాడో, వాడు పాడవుతూ ఖాయం. ఏమన్నా ఒక విషయం, తండ్రి మాట విననివాడు ఖచ్చితంగా పాడవుతాడు. తండ్రి మాట లెక్క చేయనివాడు ఖచ్చితంగా పాడైపోతాడు. తండ్రి మాటను మనసులో పెట్టుకోలేని వాడు ఖచ్చితంగా ఎవడి తన స్థితిని ఉనికిని కోల్పోయావు తిరిగి వస్తాడు. హల్లెలూయా. వెళ్ళిపోయిన తండ్రి వెళ్ళిపోయిన కొడుకు కోసం వస్తాడు. ఏదో ఒక రోజు వస్తాడు. ఖచ్చితంగా పాడయ్యే వస్తాడు, పనికి మాలనాడు అయ్యే వస్తాడు. ఎట్ట వచ్చినా నా కొడుకును కొడుకుగా తీసుకోవాలనుకున్నాడు. ఆయన తీసుకున్నాడా తీసుకోలేదా? ప్లీజ్ ఆన్సర్ చెప్పండి. వదిలేస్తున్న వయ్య గారు ఎండింగ్కి వెళ్ళిపోతున్నావు ఆగట్లేదు. అది ఆయన దేవుడు మాట్లాడుకుంటున్నాడు. దేవు స్తోత్రం. హల్లెలూయా. ఏమండి వద్దన్నాడా, కద్దన్నాడా, మరి పనికి మాలనాడా అన్నాడా? మనమైతే ఏమంటా, ఆడా వాడంత పలికి మనోడు లేడు, వాడంత సన్నాసి లేడు, చెడబుట్టాడు అంటాం. దేవుని స్తోత్రం. ఈయన ఏమన్నాడు తెలుసా, ఏమన్నాడు తెలుసా, పరుగు పరుగున వెళ్ళి కౌగులించుకుని మెడ మీద ముద్దు పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చుకుని ఏమండి ఉంగరము తొడిగి స్నానం చేయించి కొత్త వస్త్రాలు కట్టి చచ్చిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు, ఈయన నా కుమారుడే. అందరం కలిసి ఇందు చేసుకుందాం. దేవుని స్తోత్రం. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.